భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 70 ఏళ్లైంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. అందుకే ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంబేద్కర్ కు నివాళిగా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా ఆర్టికల్ 370ని ఇటీవల కేంద్రం రద్దు చేయడంతో జమ్మూకాశ్మీర్లో సైతం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ చాట్లపల్లితో పాటు పలు గ్రామాలలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిగుల్ చాట్లపల్లి గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా మండలంలోని పలు గ్రామాలు పాఠశాలల్లో అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు భానుప్రకాష్ రావు, నరేష్, మండల రైతు కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కావ్య దర్గయ్య, పీఎస్ఎస్ డైరెక్టర్ భూమయ్య, టీచర్ సత్తయ్య, అనిల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేగుంట మండలంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్, రాష్ట కార్యవర్గ సభ్యులు పిట్ల సిద్దయ్య, చేగుంట మండల అధ్యక్షులు చల్లా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సురేందర్, యాదగిరి, ప్రణయ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది. అయితే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం మాత్రం 2015 నుండి ప్రారంభమైంది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం 2015 నవంబర్ 9న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుండి ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినా దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 ఏళ్లకు పైగానే సమయం పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 26 జనవరి అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా 2 నెలల ముందు, అంటే నవంబర్ 26న. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముందుగా రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అయితే కొన్ని కారణాల వల్ల రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. ఈ ఆనవాయితీ 2015లో మొదలైంది. ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన దివస్ అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చేగుంట మండలంలోని మక్కరాజపేట రోడ్ వద్ద మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈరోజు రాజ్యాంగము 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగం అమలు అయిన రోజు సందర్భంగా ఈరోజు రాయడం పూర్తి చేసుకొని 70 సంవత్సరాలు అయినందున మరి ఆయన తలుచుకుంటూ ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి చేగుంట మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ జీటీఎస్వి పాటిల్, డిఆర్ఓ రాధికారమణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమని అన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయాన్ని కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించిన పితామహుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేటి ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ రచన నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు వారి టీం కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఈరోజు మన భారతదేశానికి అందించినటువంటి సమున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు మనం నవంబర్ 26ని జరుపుకుంటున్నాము. ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే రచిస్తూ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మనం చూచా తప్పకుండా అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా అధికారులు అందరం కూడా పాటుపడతామని పునరంకితమయ్యే రోజు. ఈరోజు సెక్యులర్, సెక్యులర్ డెమోక్రటిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్, రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మెదక్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం 52 రోజులు సమ్మె చేసిన కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కార్మికులు స్వచ్ఛందంగా ఉద్యోగంలో చేరుతామని వస్తే పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయడానికి సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని, 50,000 కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి కబడ్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మరి స్వచ్ఛందంగా ఇలాంటి డిమాండ్లను కూడా పక్కకు పెట్టి మరి స్వచ్ఛందంగా వాళ్ళు సంస్థను కాపాడుకోవాలన్న ఒక సదుద్దేశంతో మరి అన్నీ పక్కకు పెట్టి మరి ఈరోజు వాళ్ళు తిరిగి ఉద్యోగాలకు చేరుతామని వస్తే ఈరోజు పోలీస్ చర్యతోటి నిర్బంధంగా వాళ్ళను అరెస్ట్ చేయించడం అప్రజాస్వామికం. మరి ఎవరికి మేలు చేస్తా అని చూస్తున్నామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గవర్నర్ను కలిసి నిన్న కలిసి ఈ ఆర్టీసీని మోయలేమో అని అన్నాడు. అంటే 50,000 కార్మికుల భారాన్ని మోయలేని నీకు ఈ ప్రభుత్వాన్ని వేలే నైతిక హక్కు లేదు. పేద ప్రజలకు మరి రవాణా సౌకర్యం కల్పించేటువంటి రోడ్డు రవాణా సంస్థను ఈరోజు తమ చేస్తున్నాం.